హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేయడం వల్ల ధనానికి సిరి సంపదలకి లోటు ఉండదు ఈ పూజా విధానం అంతటిని నేను మీకు చక్కగా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూసి మీరు కూడా చేయండి లక్ష్మీ అమ్మవారికి ఈ విధంగా పూజ చేసినట్లయితే మన ఇంట్లో ధనానికి సిరి సంపదలకి లోటు ఉండదు ఈ పూజ కోసం అయితే నేను ముందుగా పీఠాన్ని ఇలా అందంగా సిద్ధం చేసుకుంటున్నాను పసుపుతో పీట మొత్తం అలికి దాని తర్వాత కుంకుమ బొట్లు అవి అందంగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసేటప్పుడు మనం ఇల్లంతటినీ నీట్గా శుభ్రం చేసుకొని ఇలా పీటని అందంగా అలంకరించుకోవాలి పీటని అందంగా అలంకరించుకోవడానికి నేను ఇక్కడ ముగ్గు జల్లెళ్ళు అయితే యూజ్ చేశాను నేను ఇక్కడ లక్ష్మీదేవికి లోటస్ ముగ్గు అయితే వేశాను అమ్మవారికి చాలా ఇష్టం అందుకని అలాగే బ్యాక్గ్రౌండ్ కోసం అయితే నేను ఒక క్లాత్ తీసుకొని చెక్క మీద పరిచి ఇలా నీట్గా చేసుకున్నాను అలాగే పువ్వుల దండతో అలంకరించుకొని ఏదైతే నేను వేసుకున్నానో ఆ ముగ్గుకి పసుపు కుంకం పెట్టుకొని ఇలా నీట్గా ముందైతే పేటని సిద్ధం చేసుకున్నాను మనం ఏ పూజ చేసేటప్పుడైనా ముందు పేటాన్ని అందంగా అలంకరించుకోవాలి అప్పుడే మనకు పూజ కూడా నిండుగా ఉంటుంది మనకి పూజ చేసిన ఫలితం అనేది కంప్లీట్గా దక్కుతుంది తరువాత నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దానికైతే ముందుగా కంధం కుంకుమ బొట్లు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను మనం ఈ పల్లాన్ని ఏదైనా ఇత్తడి లేక రాగి లేకపోతే వెండి పల్లెన్నే తీసుకోవాలి స్టీల్ పల్లాలని యూజ్ చేయకూడదు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి మనం ఎంత నిష్టగా పూజ చేస్తే ఎంత శుభ్రంగా పూజ చేస్తే అంత ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకి దక్కుతుంది కాబట్టి మనం ఈ పూజ చేసేటప్పుడు ఇల్లంతటిని శుభ్రపరచుకొని మనము శుభ్రంగా ఉండి చేయాలనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి అండ్ ఈ పూజ చేయడానికైతే నేను ఇప్పుడు తమలపాకులు తీసుకున్నాను తమలపాకులు తీసుకొని ఇలా ఏదైతే మనం పళ్ళెం తీసుకున్నామో ఆ పళ్ళెంలో ఇలా పేర్చాను ఇలా పేర్చిన తర్వాత మనం బియ్యం తీసుకోవాలి బియ్యాన్ని కూడా ఎన్ని తీసుకోవాలంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మూడు మూడు పిడికలు మా ఇంట్లో ముగ్గురిమి ఉంటాం కాబట్టి మా ఇంట్లో నేను తొమ్మిది పిడకల బియ్యాన్ని అయితే తీసుకొని ఆ పళ్ళంలో వేసుకున్నాను ఇలా తొమ్మిది పిడకల బియ్యాన్ని మా ఇంట్లో ఉన్న ముగ్గురు చప్పున తీసుకొని నేను వేసుకున్నాను మీ ఇంట్లో ఎంతమంది సభ్యులైతే ఉంటారో మీరు ఒక్కొక్కరికి అన్ని మూడు పిడకల బియ్యాన్ని అయితే తీసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ బియ్యం తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులందరూ అవైలబుల్గా ఉంటే ఎవరి పేరు చప్పున వాళ్ళు తీసుకొని మూడు మూడు పుడుపులు వేయాలి లేదంటే మీరే ఒక్కొక్కరి పేరు చెప్పుకొని మూడు మూడు చొప్పున అయినా వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పసుపు కుంకుమ అయితే నేను ఈ బియ్యమే వేసుకున్నాను తర్వాత ఇంకో పళ్ళెం తీసుకొని పేట అంతటికీ కూడా నేను పువ్వులైతే ఇలా చక్కగా అలంకరించుకోవడం జరిగింది పేటకి ఇలా నిండుగా పువ్వులు అలంకరించుకున్న తర్వాత నేనైతే ఇంకో పల్లెం తీసుకున్నాను కదా ఆ పల్లెంలో కూడా పువ్వుల్ని అలంకరించుకున్నాను నెక్స్ట్ మనమైతే లక్ష్మీ అమ్మవారిని తీసుకొని లక్ష్మీ అమ్మవారికి గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే అలంకరించుకున్నాను మనం బొట్లు పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఉంగరం వేలటో పెట్టుకోవాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అలా అమ్మవారికి గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత నేను అమ్మవారి చుట్టూ కూడా ఈ విధంగా పువ్వులు అనేది అలంకరించుకున్నాను తర్వాత మనం దీపం గుందులు తీసుకుంటాం కదా ఏదైతే దీపారాధనకి యూజ్ చేస్తామో వాటికి కూడా చక్కగా నిండుగా గంధం మరియు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని అలంకరించుకోండి అండ్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం దీపారాధన చేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముందుగా మనం నూనె వేసి తర్వాత అయితే తీసుకోవాలి నేను దీపారాధన కోసం ముందు కుందుల్లో నూనె వేసి తర్వాత అయితే ఈ విధంగా సిద్ధం చేసుకుంటున్నాను అండ్ ఒత్తులు వేసేటప్పుడు మనం ఎప్పుడూ సింగిల్ ఒత్తు అనేది తీసుకొని దీపారాధన అయితే చేయకూడదు మనం డబల్ ఒత్తులు లేకపోతే రెండు ఒత్తుల కన్నా ఎక్కువ ఒత్తుల్ని జోడించే మనం దీపారాధన అనేది చేయాలి సింగిల్ ఒత్తులు మాత్రం వేయకూడదు మనం బియ్యం తీసుకున్నాం కదా ఆ బియ్యాన్ని ఏం చేయాలంటే తరువాత రోజు అంటే శనివారం రోజు ఈ బియ్యాన్ని అంతటినీ తీసుకొని మనం పరమాన్నం లేకపోతే పులిహోర చేసుకొని నైవేద్యంగా స్వీకరించాలి అలా ప్రసాదం చేసుకునే ముందు కూడా మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం తలారా స్నానం చేసి ప్రసాదం చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తినాలి అండ్ ఆ రోజు నాన్ వెజ్ అయితే మనం తినకూడదు నెక్స్ట్ నేనైతే దీపారాధన చేసేటప్పుడు ఊదొత్తులతోనే వెలిగిస్తున్నాను మనం అగ్గిపెట్టుతో ఎప్పుడు దీపారాధన చేయకూడదు ఊదొత్తులు తీసుకొని దీపారాధన చేయాలంట అండ్ మనం తీసుకునే ఒత్తులకి చివరిన కొంచెం ఆవునెయ్యి గనుక పెట్టినట్టయితే మనకి దీపాలు అనేవి చాలా ఫాస్ట్గా వెలుగుతాయి నెక్స్ట్ నేనైతే అమ్మవారికి ధూప దీపాలు అయితే ఈ విధంగా సమర్పించుకున్నాను ఇలా ధూప దీపంని మనం ఇచ్చుకోవాలి ఎప్పుడైనా మనం ఏ పూజ చేసినప్పుడైనా ధూపం అనేది వేసుకోవాలి అలా ధూపం వేసుకోవడం ద్వారా మనకి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ నేను ఇక్కడైతే చిట్టి గాజులు తీసుకొని అమ్మవారికి అష్టోత్తరం కానీ మనం ఏదైనా పాట కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి పూజ చేసుకునేటప్పుడు మనం ఓం శ్రీ మాత్రే నమ లేక ఓం లక్ష్మీదేవియే నమ అనుకుంటూ చేసుకోవాలి ఆ విధంగా మనము అమ్మవారిని ఆహ్వానించుకోవాలి మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నామంటే మన ఇంట్లో ధనానికి సిరి సంపదలకి లోటు ఉండకూడదు కాబట్టి అమ్మవారిని అలా తలుచుకుంటూ మనకి ఏదైతే అనుకుంటున్నామో అది అమ్మవారికి చెప్పుకోవాలి అలా ఈ విధంగా మనం అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి అండ్ అమ్మవారికి ఏ అమ్మవారికైనా లక్ష్మి లక్ష్మీ కాకుండా చిట్టుగాజులు అంటే చాలా ఇష్టం మనం ఇలా అష్టోత్తరం చేసుకున్నప్పుడు చిట్టుగాజులు యూజ్ యూస్ చేసుకొని పూజ చేసినట్టయితే చాలా మంచిది సో నేను ఇక్కడ చెట్టు గాజులతో అయితే అష్టోత్తరం చేసుకున్నప్పుడు ఈ విధంగా పూజ చేసుకున్నాను అండ్ ఈ పూజ చేసేటప్పుడు మీరు ఓం శ్రీ మాత్రే నమ లేకపోతే ఓం లక్ష్మీదేవి నమ అనుకుంటూ పూజ చేసుకొని లక్ష్మీ అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించండి అండ్ శుక్రవారం రోజు ఈ పూజ ఎప్పుడు చేయాలంటే ఉదయం లేకపోతే సాయంత్రం మనం చేయాలి నెక్స్ట్ నేనైతే ఇక్కడ ప్రసాదంకి స్వీట్ అయితే పెట్టుకున్నాను స్వీట్ అనే కాదు మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది ప్రసాదం కింద మీరు పెట్టుకోవచ్చు పళ్ళు కానీ లేకపోతే పరమాన్నం చేసి పెట్టుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించుకోండి ఈ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత దాని మీద మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించా అని కొంచెం పువ్వుతో నీళ్ళు చల్లుకొని అమ్మవారికి నైవేద్యం అయితే చూపించండి నెక్స్ట్ ఈ పూజని మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే మనకి అంత మంచి ఫలితం ఉంటుంది ఈ పూజ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇంటిని బాగా శుభ్రం చేసుకోవాలి అండ్ నెక్స్ట్ లాస్ట్లో అయితే హారతి నేను ఇస్తున్నాను హారతి ఇచ్చేటప్పుడు మనం ఆవు నెయ్యిని తీసుకొని కొంచెం ఆ హారతిలో వేసి ఇచ్చినట్టయితే మనకి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది సో మీరు కూడా హారతి ఇచ్చేటప్పుడు కొంచెం ఆవు నెయ్యి అయితే తీసుకొని హారతిని ఇవ్వండి మనకి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అండ్ హారతిని అమ్మవారికి మంగళహారతి ఏదైనా పాట పాడుకొని లేకపోతే మనం ఏదైనా మంగ వాళ్ళ హారతి పాట పెట్టుకునైనా హారతిని మనకి అమ్మవారికి ఇవ్వచ్చు ఈ విధంగా శుక్రవారం రోజు మీరు గనక భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసినట్టయితే మనకి ధనానికి సిరి సంపదలకి లోటు ఉండదు సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా ఈ పూజ మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ మన నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలి అనే దాని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి నాకు తెలిస్తే నేను మీకు చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్